నేడు భారతీయ జనతా పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ నుండి కోహిమ వరకు బీజేపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా పార్టీ దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించనుంది. देश का नागरिक आज भारत उस बजरंग बली की तरह से, उस बजरंग बली की महाशक्ति की तरह अपने अंदर सुप्त शक्तियों का आभास कर चुका है. आज भारत समंदर जैसी विशाल चुनौतियों को पार करने, उनका मुकाबला करने में पहले से कहीं ज्यादा सक्षम है. हनुमान जी के ऐसे ही कई गुणों से हम सभी भाजपा कार्यकर्ता, हमारी पार्टी निरंतर प्रेरणा पाते हैं. हनुमान जी सब कुछ कर सकते हैं, सबके लिए करते हैं, लेकिन अपने लिए कुछ नहीं करते. इदम रामाय इदम नमः, यही तो भाजपा की प्रेरणा है. इदम राष्ट्राय इदम नमः. भाजपा हनुमान जी की एक और बात से भी बहुत बड़ी प्रेरणा मिलती रहती है हमें, उनको हर प्रकार की सफलता लाने में बहुत बड़ी भूमिका अदा करती है. कहा भी गया है, कवन सो काज कठिन जग माही, कवन सो काज कठिन जग माही, जो नहीं होई तात तुम्ही पाही तुम्हें पाई. यानी ऐसा कोई भी काम नहीं है जो पवन पुत्र हनुमान कर नहीं सकते. इसलिए जब लक्ष्मण जी पर संकट आया तो हनुमान जी संजीवनी बुट्टी के लिए पूरा पर्वत ही उठा करके ले आए. भाजपा भी इसी प्रेरणा से परिणाम लाने में, लोगों की समस्याओं का समाधान करने का प्रयास, भाजपा की कार्यशैली सर्वसमावेशी है, सर्वस्पर्शी है, सर्वजन का हित करने वाली है. सामाजिक न्याय और सशक्तिकरण को हमने हमेशा अपने हृदय में, अपनी कार्यशैली में सर्वोच्च प्राथमिकता दी है. सामाजिक न्याय ये हमारे लिए राजनीतिक नारेबाजी का हिस्सा नहीं, ये हमारे लिए आर्टिकल ऑफ फेथ है. बीते वर्षों में बहुत सारे दल सामाजिक न्याय के नाम पर राजनीति का दिखावा करते रहे हैं. इन दलों ने, उनके मुखिया अपने परिवार का भला कर लेते हैं. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన మరో 53 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కు పద్మ విభూషణ్ ప్రకటించగా ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ రాష్ట్రపతి నుంచి పురస్కారం స్వీకరించారు. వైద్య నిపుణుడు దిలీప్ మహాల నాభికు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించగా ఆయన మేనల్లుడు ఈ అవార్డును అందుకున్నారు. రచయిత్రి సుధామూర్తి, భౌతిక శాస్త్రవేత్త దీపక్ దర్, నవల రచయిత్రి ఎస్ఎల్ భైరప్ప, వేద పండితుడు త్రిదండి చినజయ్యర్ స్వామీజీలకు రాష్ట్రపతి పద్మభూషణ్ ప్రదానం
నిర్మాణం చేశారు. త్రిపురాలో నాటునాటుపాటకు ఆస్కార్ అవార్డు అందుకున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, బాలీవుడ్ నటి రవీనా టండన్ పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. 2023 ఏడాదికి 106 మందికి పద్మ అవార్డును ప్రకటించగా మార్చి 22న అందులో కొందరికి రాష్ట్రపతి పురస్కారాలు ప్రదానం చేశారు. మిగిలిన వారికి కూడా బహుకరించనున్నారు. టెన్త్ హిందీ పేపర్ లీకేజీలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ కార్యకర్త ప్రశాంత్ కీలకంగా వ్యవహరించారని వరంగల్ సిపి రంగనాథ్ పేర్కొన్నారు. వీరిద్దరిని సోమవారం సాయంత్రం నుంచి వాట్సాప్ చాటింగ్, వాట్సాప్ కాల్స్ తరచూ మాట్లాడుకున్నారన్నారు. ఆ తర్వాతే హిందీ పేపర్ లీకేజీకి కుట్ర చేశారని సిపి తెలిపారు. ఈ కేసులో బండి సంజయ్ను కోర్టులో హాజరుపరచామని సిపి పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్లో బండి సంజయ్ను A1గా A2గా ప్రశాంత్ను చేర్చినట్లు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం నలుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇంకా కొంతమందికి బీజేపీ వాళ్ళకి లైక్ చూస్తే గనక ఈటెల రాజేందర్ గారు కూడా పంపించారు. పిఏ రాజు ఉన్నారు, రాజేందర్ గారి పిఏ ఉన్నారు రాజు, ఆయన కూడా పంపించడం జరిగింది. నరేందర్ అని చెప్పి ఆయన కూడా పంపించడం జరిగింది. పలు బీజేపీ వాళ్ళకి చాలా మందికి పంపించడం జరిగింది. పంపించిన వాళ్ళందరినీ మేము దీంట్లో కేసులో ముద్దాయిగా తీసుకురావట్లేదు, అంటే మెసేజ్ రిసీవ్ చేసుకున్నాం. సో దయచేసి అది గమనించాలి. ఎందుకు ముద్దాయిగా పెడుతున్నామంటే దానికి ముందు జరిగిన పరిణామాలు, అంటే ఇది పంపించిందంతా ఇప్పుడు 3వ తారీఖు సాయంత్రం కూట బండి సంజయ్ గారికి A2 ఒక అంటే కొన్ని చాట్స్ నడుస్తాయి అన్నమాట, వాట్సాప్ లో చాట్స్ నడుస్తాయి. ఆ వాట్సాప్ లో చాట్స్ నడిచింది, దాన్ని చూస్తే గనక ఆ చాట్స్ ప్రింట్అవుట్లు తీసాము. ఈ ప్రింట్అవుట్స్ తీసి కూడా ఇదంతా కూడా ఆ చాట్స్ సంబంధించినటువంటి ప్రింట్అవుట్స్. ఈ చాట్స్ లో ప్రింట్అవుట్స్ లో ఇతనే అంటే ఏం చేస్తాడంటే ఒక మెసేజ్ ఈ చాట్స్ లో ఫైనల్ గా ఎట్లా వస్తుందంటే మండే రోజు అంటే సోమవారం రోజు పెట్టింది సాయంత్రం. తెలంగాణలో 10వ తరగతి తెలుగు పేపర్ లీకేజ్ దురదృష్టకరం, ఇదంతా పెడుతూ కార్పొరేట్ ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రభుత్వం తొత్తుగా మారి ఇలాంటి నీచపు చర్యలకు పాల్పడుతున్నది అని పెడుతూ అది కూడా పెడుతూ టెక్నాలజీ పేరు చెప్పి కేటీఆర్ కళాశాలలోనే ఈ పేపర్ లీకేజ్ జరిగింది, ఆ టెక్నాలజీ ఉపయోగించి ఈ పేపర్ లీక్ చేశారు అని చెప్పి ఇది వచ్చింది. సో ఇదే వీళ్ళ మధ్యలో ఏదైతే చాట్లు జరిగినాయో, అంటే ఆ రోజు సోమవారం చాట్స్ జరిగిందో, నెక్స్ట్ డే ఇమీడియట్ గా బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ పెట్టి 11:30కి సేమ్ థింగ్ ఇది పేపర్లో వస్తుంది, ఇది కూడా హైలైట్ చేశాం అని ఏం చాట్లో జరిగిందో సేమ్ థింగ్ కూడా అది సేమ్ వీళ్ళ మధ్యలో జరిగినటువంటి చాట్స్ అదే కూడా సేమ్ థింగ్ ఇక్కడ రావడం జరిగింది. అంటే మధ్యలో ముందు జరుగుతున్నటువంటి అంటే వీళ్ళ మధ్యలో తరచుగా కాన్వర్జేషన్స్ ఉన్నాయి, కాల్స్ ఉన్నాయి, అండ్ చాట్స్ మెసేజెస్ జరుగుతున్నాయి, అండ్ కాల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. కాల్ ఆ ముందు రోజు వాట్సాప్ కాల్ ఉంది, వాట్సాప్ కాల్ బండి సంజయ్ గారితో ఇతను మాట్లాడటం జరుగుతుంది A2. అండ్ నెక్స్ట్ ఫోన్ గురించి అడిగాం, బండి సంజయ్ గారిని ఫోన్ గురించి అడిగితే ఫోన్ లేదని అన్నారు. ఫోన్ లేదు, ఫోన్ లేదని అంటే ఎక్కడుందంటే ఫోన్ నాకు తెలియదు అంట. ఫోన్ ఇస్తే చాలా కీలకమైన సమాచారం వస్తుందని వారికి కూడా తెలుసు. సో ఫోన్ లేదు అని అంటాం అనేది అంటే ఏంటంటే అది రేపు ఏంటంటే కీలకమైన సమాచారం పోలీసులకు వస్తుందని చెప్పి కూడా వారికి తెలుసు. అఫ్కోర్స్ ఇవన్నీ వాట్సాప్ మెసేజెస్ ఇవన్నీ కూడా మనం రిట్రీవ్ చేస్తాము. ఇదంతా కొన్ని అవతల ఉపయోగించి కూడా వస్తుంటుంది, అవి కూడా రిట్రీవ్ చేస్తాము, ఇవన్నీ చేస్తాము. కొంత ఇన్వెస్టిగేషన్కి టైం పడుతుంది ఎందుకంటే ఇది వాట్సాప్ డేటా అంతా కూడా కొంతమంది డిలీట్ చేశారు, కొంత రిట్రీవ్ చేయడానికి మాకు అది టెక్నికల్గా జరుగుతుంది. కాల్ డేటా కూడా తీసుకురావాలి. తర్వాత నమో టీంలో అనేది ద నేషన్ విత్ నమో టీం అనేది, ఇది ఒక నేషన్ విత్ నమో టీం అనేది, దీంట్లో ఇది పార్ట్ ఆఫ్ ఏబిఎం అంటే అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ అని చెప్పి ఏబిఎం అనే దాని ఆర్గనైజేషన్కి బీజేపీ పార్టీ మానిటర్ చేస్తున్నటువంటి ఆ పార్టీలో ఇతను కీలకమైన సభ్యుడు. వరంగల్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఇతను బాధ్యతలు నిర్వహిస్తున్నాడు, నమో టీంలో ఉంటూ ఇతను బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. సో అది ఉన్నటువంటి ఇది. సో ఎందుకు పేపర్లన్నీ కమలాపూర్ నుంచి కేంద్రానికి ఎందుకు లీక్ అవుతున్నాయి, పేపర్ కమలాపూర్ నుంచి ఎందుకు ఇది వస్తుంది బయటికి అనేది మనం ఫస్ట్ దాని మీద కూడా మనం శోధించడం మొదలెట్, అంటే ఇన్వెస్టిగేట్ చేయడం మొదలెట్ చూస్తే కనుక, అంటే ఆ తర్వాత కాన్స్పిరసీ ఉంది, దాన్ని అంతా కూడా మొత్తం ఏది టోటల్గా వైరల్ చేస్తారు మీడియాలో. నెక్స్ట్ ఇది లీకేజ్ అనే దాని మీద మళ్ళీ 11:30 to 11:50 అంటే 11:24కి సంజయ్ గారికి మెసేజ్ పంపిస్తారు, ఎవరు ఇతను ప్రశాంత్ పంపిస్తాడు. పంపించిన తర్వాత 11:30 to 11:50 దేర్ వాజ్ అ మీడియా బ్రీఫింగ్ బై బండి సంజయ్ గారు, దాంట్లో ప్రధానంగా లీకేజీల మీద మాట్లాడటం జరుగుతుంది. అదే నేను ఇప్పుడు మీకు చూపించినటువంటిది తెలంగాణలో లీకల జాతర అని చెప్పేసి అనమాట. సో అంటే ఇట్ ఈస్ ఏదో ఐసోలేటెడ్గా ఏదో జరుగుతుంది కాదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ఏ ఒక గేమ్ ప్లాన్గా జరుగుతున్నట్టుగా మాకు ఇన్వెస్టిగేషన్లో డెవలప్ అయినటువంటి అంశం అనమాట. వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని కొంత సోషల్ మీడియాలో చూశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వారెంట్ లేకుండా అరెస్టులు చేయొచ్చు, సెక్షన్ 41 సిఆర్పిసి చాలా స్పష్టంగా చెబుతుంది అనమాట.
ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఎగ్జామ్స్ తో 10th క్లాస్ ఎగ్జామ్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు సైతం ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్ళే ముందు తమ ఫోన్లను బయటే వదిలి వెళ్ళాలని నిబంధనను కఠినంగా ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో ఓ ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్ళబోతున్న రాచకొండ సిపి చౌహాన్ ను అక్కడే ఉన్న సెక్యూరిటీ మహిళా కానిస్టేబుల్ అడ్డుకున్నారు. లోపలికి ఫోన్ అనుమతి లేదని స్పష్టం చేశారు. తనపై అధికారిని కూడా చూడకుండా నిబంధనలు కఠినంగా నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ను ఈ సందర్భంగా రాచకొండ సిపి చౌహాన్ అభినందించారు. డ్యూటీపై ఆమెకున్న నిబద్ధతను మెచ్చుకున్నారు. ఆ తర్వాత తన సెల్ ఫోన్ ఆమెకి ఇచ్చి ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్లిపోయారు. పరీక్ష నిర్వహణను సమీక్షించిన సిపి బయటకు వచ్చిన తర్వాత మహిళా కానిస్టేబుల్ కు రివార్డు అందజేయడం అందరినీ ఆకట్టుకుంది. టెన్త్ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయి వరంగల్ జైల్లో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను అతని భార్య అపర్ణ, కుమారుడు భావంబర్ది కలిశారు. ఏప్రిల్ 6వ తేదీ గురువారం ఉదయం ములాఖాత్ కింద భార్య అపర్ణ దరఖాస్తు చేసుకోగా అనుమతి ఇచ్చారు అధికారులు. ఈ క్రమంలోనే జైల్లో ఉన్న భర్తను కలిసి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ములాఖాత్లో భాగంగా జైలులో ఉన్న భర్తను కలిసిన భార్య అపర్ణ ఉద్వేగానికి గురయ్యారు. అర్ధరాత్రి ఇంటికొచ్చి బలవంతంగా తీసుకెళ్లిన సమయంలో ఆమె అక్కడే ఉన్నారు. 24 గంటల తర్వాత భర్తను జైల్లో కలవడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంపీ బండి సంజయ్కు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. గతంలో ఆయనకు గుండెకు చికిత్స జరిగిందని ఈ క్రమంలోనే తీసుకుంటున్న టాబ్లెట్లు ఆహారంపై వాకప్ చేశారు భార్య అపర్ణ. పేదవారికి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేలా సేవాభావంతో వైద్యులు మరియు ఆయా ఆసుపత్రులు కృషి చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామయ్యంపేటలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పర్యటించారు. రామయ్యంపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ ఆసుపత్రిని ఆమె ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తి స్థాయిలో పేదలకు సేవలు అందించేలా నిర్మించడం జరుగుతుందని, ప్రైవేటు ఆసుపత్రులు కూడా పేదల వారికి సేవలు అందించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. ఇదివరకు చాలా మంది యువ వైద్యులు పల్లెల్లో వైద్య సేవలు అందించేందుకు వైద్యశాలలు నెలకొల్పి పేదలకు సేవలు అందిస్తున్నారని, వారి సేవలను అభినందనీయమని ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్లు దేమే యాదగిరి, గజవాడ నాగరాజు, ఆసుపత్రి యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. వారికి వైద్యాన్ని అందించే విధంగా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ను కూడా అన్ని విధాల వైద్యానికి అనుకూలంగా తయారు చేస్తూ ఉన్నాం. గౌరవ హరీష్రావు గారు ఆర్థిక శాఖ మంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అనేక సౌకర్యాలను కూడా హాస్పిటల్లో కల్పించడం కాకుండా పేదవారికి కూడా అనేక స్కీమ్స్ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. గ్రామ ప్రజలకు సేవ చేయాలనే నేపథ్యంలో వచ్చిన డాక్టర్లను తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం. మరి ఈరోజు ఈ లక్ష్మీ హాస్పిటల్ కూడా మరి పేదవారికి సాయం చేసే విధంగా ఉండాలని డాక్టర్లందరూ కోరుతూ మెదక్ జిల్లా రామంపేటలో శ్రీ రాజరాజేశ్వర సీతారామాంజనేయ నవగ్రహ సంతోషిమాత దేవస్థానంలో హనుమాన్ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి స్వయంగా తినుబండారాలను భక్తులకు వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, హనుమాన్ దేవుడు అంటేనే ఒక బలం, ఒక ధైర్యమని ఆమె అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆలయాల్లో వేద పండితుల ఆధ్వర్యంలో పుణ్యవచనం, తదుపరి హనుమత్ సింధూర పూజ, అభిషేకం, పావనము, హోమము తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పూజారి శివపంతులు, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చరణతో ఆమెను శాల్వాతో పూలమాలలతో ఘనంగా సన్మానించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డితో పాటు రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పిఎస్సిఏ చైర్మన్ బాదే చంద్రం, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు, దేమే యాదగిరి, యాదవ నాగరాజు, కాముడి శంకరయ్య, బంధువుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యావత్ తెలంగాణలో కూడా అన్ని ఆంజనేయ స్వామి టెంపుల్లో చాలా ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. చాలా చోట్ల అన్నదానాలు కూడా చాలా మంది నిర్వహిస్తూ ఉన్నారు. ఒక హనుమంతుడు అంటేనే, ఒక ఆంజనేయ స్వామి అంటేనే ఒక బలం, ఒక ధైర్యంతో అదే చాలామంది కూడా పూజిస్తూ ఉంటారు. వాయుపుత్రుడు అందరికీ మంచి చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా నిర్వహించుకోవాలని చెప్పేసి, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కలగకుండా జాగ్రత్తగా అందరూ కూడా ఆంజనేయ స్వామి ర్యాలీలు కానీ హనుమాన్ ర్యాలీలు కానీ తీసినట్టయితే వాళ్ళందరూ కూడా చాలా చక్కగా జాగ్రత్తగా నిర్వహించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. జై తెలంగాణ.
అవార్డులు తీసుకోవడం తన బాధ్యతను మరింత పెంచిందని, దళితులకు జరుగుతున్న అన్యాయాలపై వారిని జాగృతం చేస్తానని అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షుడు బాబు అన్నారు. కొల్చేరు మండలం రంగంపేట గ్రామంలో బాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. బాబు జగ్జీవనరామ్ 116వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఉత్సవ కమిటీ చైర్మన్ మేడి పాపయ్య, జంగా శ్రీనివాసుల ఆధ్వర్యంలో దళితరత్న యువరత్న అవార్డులు ప్రదానం చేసినట్లు బాబు తెలిపారు. ఈ సందర్భంగా మేడి పాపయ్యకు, జంగా శ్రీనివాస్ కు బాబు కృతజ్ఞతలు తెలిపారు. 116 జయంతి బాబు జగ్జీవనరామ్ సందర్భంగా నిన్న రవీంద్ర భారతిలో నాకు దళితరత్న మరియు యువరత్న అవార్డులు ఇవ్వడం జరిగింది. అదే రీతిగా మరి నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యువజన సంఘంలో ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నా. మరి దళితులకు జరుగుతున్న అన్యాయాల పట్ల కొంత అవగాహన మరియు వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళ పట్ల ఉండి వాళ్ళకు హెల్ప్ చేసే విధంగా చేస్తున్న కార్యక్రమాలు మరి విధంగా గవర్నమెంట్ గుర్తించి మన 4వ తారీఖు నాడు నాకు నైట్ ఫోన్ చేయడం జరిగింది. మరి నిన్న బాబు జగ్జీవన్ జయంతి సందర్భంగా నాకు దళితులకు అవార్డు ఇవ్వడం జరిగింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, న్యాయం ధర్మం కోసం ఆవిర్భవించిన పార్టీ బీజేపీ పార్టీ అని, కుటుంబ పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనతా పార్టీగా ఆవిర్భవించి భారతీయ జనతా పార్టీకి ఎదిగిందని దుబ్బాక నియోజకవర్గ అసెంబ్లీ కో కన్వీనర్ చిలకమర్రి గోవింద్ అన్నారు. బీజేపీ 43వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. చేగుంట మండల కేంద్రంలో మండల అధ్యక్షులు భూపాల్ ఆధ్వర్యంలో బీజేపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆవిర్భవించిన పార్టీ బీజేపీ పార్టీ అని, అన్ని పార్టీలలో కుటుంబ పాలన కొనసాగుతుందని, కానీ బీజేపీ పార్టీ అలా కాకుండా దేశ రక్షణ ధర్మం కోసం పోరాడుతూ కుటుంబ పాలనకు తావివ్వకుండా పాలిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు చింతల భూపాల్, దుబ్బాక అసెంబ్లీ కో కన్వీనర్ చిలకమర్రి గోవింద్, మాజీ సర్పంచులు మందా బాలచంద్రం, రఘువీరారావు, చేగుంట పట్టణ అధ్యక్షులు సాయిరాజ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు సాయి ప్రసాద్, చేగుంట బూత్ అధ్యక్షులు సాయిబాబా, నరసింహగౌడ్, గడ్డమీది రఘుపతి, భోగరాజు, నరేష్, దుర్గం స్వామి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. దీనదాల్ ఉపాధ్యాయ గారు, ఎల్కే అద్వాని గారు, వాజ్పేయి గారు నేతృత్వంలో 1980 ఏప్రిల్ 6వ తారీఖు రోజు పార్టీని భారతీయ జనతా పార్టీ ఆయుర్వేద దినోత్సవం జరిగింది. నేటికి 43 సంవత్సరాల పూర్తి సందర్భంలో మేము ఘనంగా భారతీయ జనతా పార్టీ జెండావిష్కరణ చేసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆయుర్వేద దినోత్సవం చేగుంట మండలంతో ఉన్న గ్రామాల్లోని బూతులన్నింటిలో సహా మరి ఈరోజు పట్టణంలో కూడా విజయవంతంగా జెండా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఖచ్చితంగా రేపు మేము బీజేపీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుందని ఖచ్చితంగా విశ్వసిస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీ అన్నది ఎందుకు పుట్టింది అంటే, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు, హిందుత్వాన్ని రక్షించడం కొరకు, న్యాయం ధర్మం కొరకు పుట్టిన పార్టీ. ప్రజాస్వామ్యంలో ఏంటిది కదా అంటే, హక్కులను కాలరాస్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఈ డబుల్ ఇంజన్ సర్కారు రావడం కొరకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఈ ఆవిర్భావ దినోత్సవం పరంగా అందరినీ కోరడం జరుగుతుంది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామాన దేశవ్యాప్తంగా గ్రామాన భారతీయ జనతా పార్టీ జెండావిష్కరణలు కందుల పండుగగా జరుగుతున్నాయి. బండి సంజయ్ లాంటి వాళ్ళని కానీ, నిన్న రఘునందన్ లాంటి వాళ్ళని కానీ, ఈటల రాజేందర్ని కానీ, రాజసింగ్ని కానీ అరెస్టులు చేస్తున్నారు. టీఎస్పీఎస్ లీకేజీలు వాలాయంలో జరుగుతాయి. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని, పేదవారికి చేసే సహాయంలో ఉన్న ఆనందం మరి ఏదేంట్లో లభించదని కొల్చేరం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నసీరుద్దీన్, సోషల్ ఆర్గనైజేషన్ దాత ఎన్ఐఆర్ఏ మక్సూద్ సలీం, సభ్యులు మహమ్మద్ రఫీ, అబేద్, విద్యా కమిటీ చైర్మన్ ఖదీర్లు అన్నారు. కొల్చారం గ్రామంలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సిద్దిపేట పట్టణానికి చెందిన దాత ఎన్ఆర్ఐ రియాద్ లో ఉంటున్న మక్సూద్ సలీం తన స్వంత డబ్బులతో విద్యార్థులకు బ్యాగులు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. తన స్నేహితులైన మహమ్మద్ రఫీ, అబే ద్వారా పాఠశాలలో సుమారు 1 నుంచి 7వ తరగతి చదువుతున్న సుమారు 45 మంది విద్యార్థులకు బ్యాగులు, నోట్బుక్లను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నసీరుద్దీన్ తో పాటు విద్యా కమిటీ చైర్మన్ ఖదీర్, వైస్ చైర్మన్ రషీద్, వార్డు సభ్యుడు మహమ్మద్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నసీరుద్దీన్, రఫీ, ఖదీర్లు మాట్లాడుతూ, విదేశాల్లో ఉంటూ కూడా స్వదేశంలో ఉంటున్న పేద విద్యార్థుల పట్ల ఆలోచించి సహాయం చేయడం ఎంతో అభినందనీయమన్నారు. దాత మక్సూద్ సలీం కి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, అష్టైశ్వర్యాలతో తృతూగాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జాఫర్, ఉలియా, మజీద్, ఉమామ్, ఇసాక్, విద్యా కమిటీ చైర్మన్ ఖదీర్, విద్యా కమిటీ వైస్ చైర్మన్ రషీద్, 5వ వార్డు సభ్యుడు మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. హర్ సాల్ కి తరహా యహాన్ పర్ జో మేరే స్టూడెంట్స్ హై 45 స్టూడెంట్స్ హై
उर्दू मीडियम स्कूल है सिंगल, यहाँ के अतराफ अकनाफ में 15 किलोमीटर्स के रेडियस में कोई स्कूल नहीं है, तो यहाँ पर तकरीबन मेजॉरिटी बच्चों के गरीब तुलबा है यहाँ पर और ज़हीन तुलबा है। उसको मद्देनज़र रखते हुए मैं बच्चों को, मेरे जो कज़िन ब्रदर होते भाई हैं मेरे जो सिद्दीपेट के मुकीम हैं, अभी तो NRI हैं वो, रियाज में रहते हैं, तो उनको मैं कहा कि ऐसा बच्चों के लिए नोटबुक्स और अपने बैग्स की ज़रूरत है, तो एक ही कहने पर उन्होंने अपने टीम के साथ फ्रेंड्स को यहाँ पर भेज दिए बच्चों को, और आपके आसपास के बच्चों को भी यहाँ पर शरीक होने के क्या बोलते हैं, तो आप लोग बच्चों को भेजिए, शरीक करवाइए। इतने के साथ मैं जो रियाद में रहते उनके कहने पे जो है ना यहाँ पे कुलचारम को आए हुए हैं हमारे सर जो है ना नसीरुद्दीन सर जो है ना, वो उनके कज़िन है, कज़िन ब्रदर है सैयद मकसूद सलीम, जो इन्होंने बोला कि अपर प्राइमरी स्कूल है जहाँ पे उर्दू मीडियम का एक स्कूल है जहाँ पे 45 से 50 बच्चे जो है ना तालिब इल्म है, उसका जो भी है जो भी इंतज़ाम करने का है वो बड़े लोग जो है ना उसको आसानी से उसको पूरा करेंगे, लेकिन आप लोग ज़्यादा से ज़्यादा कॉन्सनट्रेशन जो है ना पढ़ाई पर रखिए। उर्दू मीडियम कल्चरल स्कूल के SMC चेयरमैन हूँ, कहना है कि जो नसीरुद्दीन साहब के जो फ्रेंड है NRI, जो उनके कहने पे ये बच्चों को जो बैग्स किताबें बुक्स जो भी उनके जानिब से जो इंतज़ाम यहाँ पे स्कूल को जो बच्चों के लिए करे हैं उसका मैं बहुत बहुत शुक्रिया अदा कर रहा हूँ। बच्चों की तरफ से मेरा और एक बार भी शुक्रिया अदा करते हुए। TSPSC పేపర్ లీకేజీపై సీబీఐతో ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పేపర్ల లీకులపై ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తారని చెప్పిన కేసీఆర్ అందరినీ మోసం చేశారని మండిపడ్డారు. కనీసం 10 లక్షల మంది బిడ్డలు ఈ పరీక్షలు రాసి మోసపోయిన స్థితి ఈ రోజు ఉంది. కనీసం ఒక్క సీబీఐ ఎన్క్వైరీ కూడా ఇంతవరకు అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి పోరాటం చేసిన ఒక్క సీబీఐ ఎన్క్వైరీ కూడా వేసుకోలేకపోయాం. అధికారంలో ఉన్న కేసీఆర్ గారికి దీంట్లో పాత్ర లేకపోతే, వాళ్ళు నిర్దోషులైతే, కేసీఆర్ కి నిజాయితీ ఉంటే, TSPSC బోర్డుకు నిజాయితీ ఉంటే, మరి సీబీఐ ఎన్క్వైరీ కేసీఆర్ గారు ఎందుకు వేయటం లేదు? సరే, కేసీఆర్ గారు సీబీఐ ఎన్క్వైరీ వేయటం లేదు, మరి కనీసం బీజేపీ పార్టీ అయినా అధికారంలో ఉన్నారు కదా, కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ ఎన్క్వైరీ బీజేపీ పార్టీ అయినా వేయొచ్చు కదా. కానీ బీజేపీ పార్టీ కూడా ఇంతవరకు ఇంతమంది బిడ్డలకు, 10 లక్షల మంది బిడ్డలకు అన్యాయం జరిగినా కూడా బీజేపీ పార్టీ కూడా ముందుకొచ్చి సీబీఐ ఎన్క్వైరీ వేసింది లేదు. రెండు పార్టీలు పాలకపక్షాలే, ఒకటి రాష్ట్రంలో పాలకపక్షం, ఒకటి కేంద్రంలో పాలకపక్షం, కానీ ఏ ఒక్కరు కూడా ఈ 10 లక్షల మంది బిడ్డలకు విలువనిచ్చింది లేదు. మెదక్ జిల్లా రామాయంపేటలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ చౌరస్తాలో బీజేపీ పార్టీ జెండాను పట్టణ ప్రధాన కార్యదర్శి నరేందర్ చారి ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అని, తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని, అందుకు బీజేపీ కార్యకర్తలంతా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు బీజేపీ కార్యదర్శి నరేందర్. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు కవిత, ఓబీసీ మోర్చా నాయకులు కార్తిక్, సీనియర్ నాయకులు బల్లా పెంటయ్య, వెల్లుముల రమేష్, పట్టణ ఉపాధ్యక్షులు సతీష్రావు, సీనియర్ నాయకులు చింతల శేఖర్, భరత్, ఎర్రం శ్రీనివాస్, రమేష్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర పిలుపు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు రామాయణపేట పట్టణంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. 1970లో శ్యామా ప్రకాష్ ముఖర్జీ గారు జనసంఘ్ పేరు మీద పార్టీని స్థాపించడం జరిగింది. నాయకుల గొప్పతనం, మన బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణలో ఈ పార్టీ చాలా ముందుకెళ్తుందని, రాబోయే రోజుల్లో మన భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జెండా ఎగరవేయడం ఖాయమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి హనుమాన్ దీక్షాపరులు భక్తులు తరలిరావడంతో కొండగట్టు ఆలయం కిక్కిరిసిపోయింది. రామనామ జపంతో ఆలయం మార్మోగింది. దీక్షా విరమణ చేసేందుకు అర్ధరాత్రి నుంచి కొండపైకి చేరుకుంటున్నారు భక్తులు. మాల విరమణ చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు హనుమాన్ భక్తులు. కోనేరులో మురుగునీరు ఉందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాల విరమణ కేశఖండన ప్రత్యేక దర్శనం టికెట్ల పేరుతో దోపిడీ చేస్తున్నారు తప్ప సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని భక్తులు మండిపడుతున్నారు. కనీసం బొట్టు పెట్టుకోవడానికి చందనం కూడా ఏర్పాటు చేయలేదు.
లేదని ఆలయ అర్చకులతో వాగ్వాదానికి దిగారు భక్తులు. భక్తులు భారీగా తరలిరావడంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. నకిలీ జనరల్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 7.25 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మార్పల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ సర్వర్ షరీఫ్ న్యూ హసిఫేట్లో నివాసం ఉంటున్నాడు. 2019 సంవత్సరంలో స్థానికంగా ఉన్న ఆదిత్యనగర్లో అమీరా కమ్యూనికేషన్స్ పేరిట కస్టమర్ సర్వీస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు నకిలీ వాహన జనరల్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ తయారు చేసి 500 ముందులో 2500 వరకు విక్రయించడం ప్రారంభించారు. ఇదిలా ఉండగా మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన పటాన్ చెరువులో నివాసం ఉంటున్న తన స్నేహితులు మీర్జాయ్ లియాజ్ బేగ్, న్యూ హాఫీస్పేట ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ షేక్ జమీల్ అహ్మద్లతో కలిసి ద్విచక్ర ఆటో కారు వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్ నకిలీ తయారు చేస్తున్నారు. జనరల్ ఇన్సూరెన్స్ ర్యాకెట్ ని బస్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అండ్ ది A4 ఇస్ ఎక్స్పాండెడ్. వీళ్ళందరూ కూడా ఫేక్ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఎవరైతే మీడియేటర్స్ త్రూ A2, A3, A4 వీళ్ళందరూ మీడియేటర్స్ గా వ్యవహరిస్తూ A1 దగ్గరికి కస్టమర్స్ తీసుకొచ్చి ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీస్ తయారు చేయించి ఇవ్వడం జరిగింది. ఇట్లా వీళ్ళు సుమారు ఒక 300 ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఆఫ్ వేరియస్ కంపెనీస్ లైక్ ICICI లొంబార్డ్, భారతీ జనరల్, యునైటెడ్ ఇండియా, డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్, HDFC ఎయిర్పో జనరల్ ఇన్సూరెన్స్, ఇటువంటి కంపెనీస్ వారిని కూడాను ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీస్ తయారు చేయడం జరుగుతుంది. జనరల్గా ఇవన్నీ కూడా 2-వీలర్, 3-వీలర్ అండ్ 4-వీలర్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీస్. మోస్ట్లీ చూస్తే కనుక మనకి టాక్సీ రిజిస్ట్రేషన్ ఉండే వెహికల్స్ చెకింగ్స్ అప్పుడు అవ్వచ్చు, ట్రావెల్ అప్పుడు అవ్వచ్చు, ఇన్సూరెన్స్ పాలసీ చూపించుకోవడం కోసం అని చెప్పి రెగ్యులర్ ఇన్సూరెన్స్ పే చేయాలంటే ఒక 4-వీలర్కి తీసుకుంటే ఒక 30-40 థౌసండ్ వరకు అవుతుంది. అదే ఇటువంటి ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే కనుక ఒక 2000 అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఎక్కువ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది.